అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మనం ఈ లేపాక్షి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. సో అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా లేపాక్షి ఉత్సవాన్ని నిర్వహించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఇందులో అనంతపురం జిల్లా యొక్క అలాగే ఈ రిటైర్ రాయలసీమ యొక్క టూరిస్ట్ ఏరియాస్ని అలాగే ప్రాముఖ్యతను సంస్కృతికి సంప్రదాయాలను పెంపొందించే విధంగా యాక్టివిటీస్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇది మార్చి నెల 7-8వ తారీఖు 2 రోజులు ఉండబోతుంది. పొద్దున్నేమో చిన్నపిల్లలతో కల్చరల్ యాక్టివిటీస్, సాయంత్రం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు 2 రోజులు కూడా చాలా యాక్టివిటీస్ ఉండబోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా టూరిజంని అన్ని ప్రాంతాలలో ప్రమోట్ చేయాలి. కోస్టల్ అంతా కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఈచ్ జిల్లాలో ఉన్నటువంటి మంచి మంచి టూరిజం కల్చర్కి సంబంధించినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రమోట్ చేసే విధంగా ఈ ఫెస్టివల్స్ అన్నది జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగా మన జిల్లాలో లేపాక్షి ఉత్సవాల్ని మనం చేసుకోబోతున్నాము. దానికి సంబంధించినటువంటి లోగోస్ని, ప్రమోషన్ కావలసినటువంటి యాక్టివిటీస్ని, దానికి సంబంధించినటువంటి లోగోను మీ అందరి సమక్షంలో డిజైన్ కావచ్చు, గరుడ పక్షి కావచ్చు, అన్నీ కూడా ఆలోచించి మన కల్చర్ని హైలైట్ చేసే విధంగా, లేపాక్షిని హైలైట్ చేసే విధంగా క్రియేట్ చేయడం జరిగింది. వాటిని ఈరోజు మీ అందరి సమక్షంలోనే ప్రారంభిస్తూ ఉన్నాము. ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో చాలా పత్రికలే కాకుండా ప్రజలందరూ కూడా దీన్ని ఫాలో చేయడం, లైక్ చేయడం దీంట్లో సోషల్ మీడియాలో ఫస్ట్ ఈ పోస్ట్ ద్వారా వీఆర్ స్టార్టింగ్ దిస్. దిస్ ఇస్ నాట్ లేపాక్షి వైభవంకి సంబంధించినటువంటి వీడియో కాదు, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వీడియో. సో ఫస్ట్